గో తెలుగు ప్రేక్షకులకు నమస్కారం. ఈ వారం నేను వివరించబోతున్న పాట తెలుగు భాష తీయదనం, తెలుగు జాతి గొప్పతనం అనే పాట. చిత్రం నాకు నువ్వు నీకు నేను, సంగీతం ఆర్పి పట్నాయక్, దర్శకత్వం రాజశేఖర్ గారు. కొన్ని పాటలు మాత్రం చాలా అరుదుగా నిజ జీవితంలో జరిగిన సంఘటనలోంచి ఉద్భవిస్తాయి. ఇప్పుడు ప్రస్తావించబోతున్న పాట కూడా నిజ జీవితంలో జరిగిన సంఘటనే ఒకటి. ఆ సంఘటన ఏంటంటే, ఒకసారి నేను చెన్నై నుంచి హైదరాబాద్కు విమానంలో వస్తున్నప్పుడు నా పక్కన ఒక ప్రవాస ఆంధ్రుడు కూర్చున్నారు, పరిచయం అయ్యారు. నేను పలానా చోట ఉంటానండి, న్యూయార్క్ ఎక్కడ న్యూజెర్సీలో ఉంటానండి, మీ పాట అంటే నాకు చాలా ఇష్టం, చాలా సందర్భాల్లో మీ పాటలు విన్నాను అని మాట్లాడుతూ ఒక చాలా ఆసక్తికరమైన విషయం ఒకటి చెప్పారు. ఏంటంటే, నాకు మా పిల్లలతో నాన్న నాన్న అని పిలిపించుకోవడం చాలా ఇష్టం అండి, కానీ పిల్లలు అమెరికాలో పుట్టి అమెరికాలో పెరగడం వల్ల ఆ సంస్కృతి ప్రభావం వల్ల వాళ్ళు ఆంగ్లంలో మాట్లాడతారు సహజంగా, వాళ్ళని మనం ఏం తప్పుపట్టడానికి లేదు. అయితే నాకు నాన్న అని నోరా అని పిలిపించుకోవడం చాలా సరదా ముచ్చట, ఆ ముచ్చట తీరట్లేదు. అందుకోసం నేను ఏం చేశానంటే, వాడిని పిలవరా పిలవరా అంటే వాడు ఎంతకు పిలవకపోయేసరికి నేను ఏమన్నానంటే, ఒరే పిలువు నాన్న అని పిలిస్తే ఒక్కొక్క పిలుపుకి ఒక $10 నీకు ఇస్తా అన్నాడు అన్నాను. అనడంతో పిల్లాడు సరదాపడి వాడు రోజు 10 సార్లు 20 సార్లు నాన్న నాన్న అంటూ ప్రయత్నించి పిలవడం మొదలెట్టాడు. వాడికి 10 పదులు $100 లేదంటే 20 సార్లు పిలిస్తే $200 ఇలా ఇవ్వడం జరుగుతుంది. ఇదండి అంటే మనల్ని పిలిపించుకోవాలంటే డబ్బులొచ్చి పిలిపించుకోవాల్సిన అవసరం ఏర్పడుతుంది ఈ ఈ రోజు ఈ తరంతో అని చెప్పాడు. అనడంతో నాకు చాలా అంటే అదొక సంఘటనగా మాత్రమే చూశాను, దానికి సాక్షిభూతిని అంతవరకే దానికి ఎలాంటి స్పందన కలగలేదు. కాకపోతే ఆయన కోరిక కోరాడు, ఎప్పుడైనా సరే తెలుగు భాష యొక్క గొప్పతనాన్ని, తెలుగు జాతి గొప్పతనాన్ని మీరు వివరిస్తూ తెలియజేస్తూ భావితరాలకు అది ఒక ఉపయుక్తంగా ఉండేలాగా మీరు ఒక మంచి పాట రాయాలండి అని చెప్పడంతో, పాట రాయాలి, భాష గురించి పాట రాయాలి, తెలుగు భాష యొక్క తీయదనం గురించి పాట రాయాలని చెప్పడంతో మనసులో బలంగా ముద్రించుకుంది ఆయన చెప్పిన సూచించిన సలహా. అప్పటి నుండి నేను ఆలోచిస్తున్నాను ఎప్పుడెప్పుడు రాయాలా, ఎప్పుడెప్పుడు అలాంటి అవకాశం ఎదురు అవుతుందా, అలాంటి అవకాశం నా చేతుల్లో ఎప్పుడు వాలుతుందని చెప్పేసి ఎదురు చూస్తున్న సందర్భంలో ఈ సినిమాలో ఒక పాట రాసే అవకాశం వచ్చింది. సినిమాకి ఈ పాటకి సంబంధం లేదు. కొన్ని కొన్నిసార్లు సినిమా కంటే సినిమా తర్వాత కూడా ఒక పాట మిగిలిపోతుంది. సినిమా కంటే పాట యొక్క సినిమా ఆయుష్ కంటే పాట ఆయుష్ ఎక్కువ అనేది ఈ పాట ద్వారా రుజువైంది, ఎన్నో పాటల ద్వారా రుజువైంది నా జీవితంలో. నాకు ఈ పాటకు సంబంధించిన వరకు ముందు ఒక హీరో పరిచయ గీతంగా ఈ పాట రాయాలి అని చెప్పడంతో రాఘవేంద్ర గారు నేను కూర్చొని చర్చించుకొని ఏం చేద్దామంటే, ఆ సంవత్సరం మాతృభాష సంవత్సరంగా ప్రకటించాలి ప్రభుత్వం. అప్పుడు మేమిద్దరం అనుకున్నాం ఎందుకు తెలుగు భాష మీద ఒక పాట రాయకూడదని ఒక ఆలోచన ఇద్దరికి రావడంతో రాఘవేంద్ర గారి నేతృత్వంలో, రాఘవేంద్ర గారి సారథ్యంలో ఈ పాట రాయడం జరిగింది. అప్పటికీ రాజశేఖర్ గారు పాట సినిమా అంతా పూర్తి చేసి వెళ్ళి పేరు చెన్నై, ఈ ఒక్క పాట సురేష్ బాబు గారు రాఘవేంద్ర గారికి అప్పగించారు. ముందు అలా ఈ పాటకు ఒక బీజం పడింది పల్లవి. తెలుగు భాష తీయదనం, తెలుగు జాతి గొప్పతనం, తెలుసుకున్న వాళ్ళకి తెలుగే ఒక మూలధనం, తల్లిదండ్రి నేర్పినట్టి మాతృభాషరా, తెలుగు మరచిపోతే వాళ్ళని నువ్వు మరచినట్టురా, ఇది మరువబోకురా. తెలుగు భాష తీయదనం, తెలుగు జాతి గొప్పతనం, తెలుసుకున్న వాళ్ళకి తెలుగే ఒక మూలధనం. ఈ తెలుగు భాషే ఇంతకాలం నన్ను పెంచి పోషించి నాకు 4 మెతుకులు పెడుతోంది తెలుగు భాషే. అలాంటి భాష యొక్క రుణం తీర్చుకునే అవకాశం, భాషకి మనం సేవ చేసే, భాషకు మేలు చేసే ఒక అవకాశం కవిగా నాకు రావడం చాలా అదృష్టంగా భావించి చరణాల్లో అందంగా అమ్మ అన్న పిలుపులోన అనురాగం జనిస్తుంది, నాన్న అన్న పదములోన అభిమానం ధ్వనిస్తుంది, మమ్మీ డాడీలోన ఆ మాధుర్యం ఎక్కడుంది, అత్త అంటే చాలు మనకు ఆదరణే లభిస్తుంది, మామ అన్న మాట మనసు లోతుల్లో నిలుస్తుంది, ఆంటీ అంకుల్లోన ఆ ఆప్యాయత ఎక్కడుంది, పరభాషా జ్ఞానాన్ని సంపాదించు, పరభాషా జ్ఞానాన్ని సంపాదించు,
కానీ నీ భాషలో నిన్ను సంభాషించు, తల్లిదండ్రి నేర్పినట్టి మాతృభాషరా, తెలుగు మాట్లాడి నువ్వు వాళ్ళ రుణం తీర్చరా, కొంత రుణం తీర్చరా. ఏ కవి అయినా, ఏ రచయిత అయినా, ఏ దర్శకులైనా, ఎవరైనా కూడా పరభాషను నేర్చుకోవడానికి, పరభాషలో సంభాషించడానికి ఎవరూ వ్యతిరేకులు కారు. కాకపోతే ఆ పరభాష వ్యామోహంలో పడి మాతృభాషను మరిచిపోతారు, మరుణ పడవేయకూడదని చెప్పే ఉద్దేశం ఎవరికైనా ఉంటుంది. ఈ సందర్భంలో రవీంద్రనాథ్ ఠాగూర్ గారు అన్న ఒక మాట మనం గుర్తు చేసుకున్నాం. ఏమన్నారంటే, మన తలుపులను మన కిటికీలను తెరుద్దాం. ఆ తెరవబడిన తలుపుల్లోంచి కిటికీలోంచి ధారాళంగా వివిధ రకాల గాలుల్ని ఆహ్వానిద్దాం. కానీ ఆ గాలుల తాకిడికి, ఆ గాలుల ఉధృతికి మనం కొట్టుకుపోకుండా జాగ్రత్త పడదాం అన్నారు రవీంద్రనాథ్ ఠాగూర్. అదే మాట ఇక్కడ అన్వయిస్తే, ఎన్ని భాషలు నేర్చుకుందాం, హిందీ నేర్చుకుందాం, తమిళం నేర్చుకుందాం, ఇంగ్లీష్ నేర్చుకుందాం, మాట్లాడదాం, కానీ మన భాషను మాత్రం మర్చిపోకూడదు, మన భాషను మాత్రం విస్మరించకూడదు. రకరకాల వ్యక్తులతో రకరకాల సందర్భంలో ఉద్యోగరీత్యా, వృత్తిరీత్యా ఎన్నో రకాల భాషలు మాట్లాడాలి అవసరం ఉంటుంది ఈరోజు ఎదగాలంటే. కానీ ఎదుగుదాం, మాట్లాడదాం, కానీ మనల్ని మనం కోల్పోకుండా, మన మాతృభాషను మనం విస్మరించకుండా జాగ్రత్త పడదాం అన్నదే కవిగా నా భావన. రెండవ చరణం, కొమ్మల్లోని పక్షులన్నీ తమ కూతను మార్చుకోవు, భూమిపైన ప్రాణులేవి తమ భాషను మరచిపోవు, మనుషులమై మన భాషకు ముసుగును తగిలిస్తున్నాము, ప్రపంచాన మేధావులు మన పలుకులు మెచ్చినారు, పొరుగు రాష్ట్ర కవులు కూడా తెలుగును తెగ పొగిడినారు. ఇటాలియన్ ఆఫ్ ద ఈస్ట్ అన్నారు తెలుగును. అంటే ప్రపంచంలోకెల్లా మధురమైన భాష, తీయని భాష ఇటాలియన్ అనమాట. అది పశ్చిమ దేశాల్లో. మన తూర్పు దేశాల్లో ఏంటి, తెలుగు భాషే తీయనిది. ప్రపంచాన మేధావులు మన పలుకులు మెచ్చినారు, పొరుగు రాష్ట్ర కవులు కూడా తెలుగును తెగ పొగిడినారు, ఆంధ్రులమై మన భాషకు అన్యాయం చేస్తున్నాము. సంస్కృతంబులోని చక్కెర పాకంబు, సంస్కృతంబులోని చక్కెర పాకంబు, అరవంబులోని అమృతపురాశి, కన్నడంబులోని కస్తూరి కలిసి తేట తెలుగుగా రూపునుంది. అంటే సంస్కృతంలోని ఆ చక్కెర పాకం లాంటి ఆ తీయదనం, అట్లాగే అరవంలోని అమృతం, కన్నడంలోని కస్తూరి పర్మణం, ఇవన్నీ కలిస్తేనే తెలుగు అయిందని ఒక మహానుభావులు ఎవరో చెప్పారు. ఇంత తీయనిది, ఇంత మధురమైన మన భాష. చివరికన్నాను, అభివృద్ధికి ఉండాలి నింగే హద్దు, అభివృద్ధికి ఉండాలి నింగే హద్దు, అది భాష ఆచారాలను మింగేయొద్దు, తల్లిదండ్రి నేర్పినట్టి మాతృభాషరా, ఉగ్గుపాల భాష పలికేందుకు సిగ్గుపడకురా, వెనక్కి తగ్గమాకురా, తెలుగు భాష తీయదనం, తెలుగు జాతి గొప్పతనం, తెలుసుకున్న వాళ్ళకి తెలుగే ఒక మూలధనం, తల్లిదండ్రి నేర్పినట్టి మాతృభాషరా, తెలుగు మరచిపోతే వాళ్ళని నువ్వు మరచినట్టురా, ఇది మరువబోకురా.